will tie their mind, their life is diamond. देहो देवालय प्रोक्तो जीवो देव सनातन. Design your looks, design your thoughts, design your words, design your listening, design your deeds, design your life. That is what designing everything. Gurtuchukondi, my dear friends. Depression, stress, pressure, even nene dikkumane mind ni cheppe maatlu thane maatalanu nammaku beta mosam chestunna. GOLDEN చెప్పాను ఈ చెప్పలేదు ఆ ఈకి రెండు అద్భుతమైన ఉన్నాయి ఒకటి ఎనర్జీ శక్తి క్లాసికల్ ఎనర్జీ లోపల ఉండే ఎనర్జీ నిరంతరం నిన్ను ముందుకు నడిపే ఎనర్జీ అది ఎవరికి ఉంటుందో తెలుసా ఎవరికి ఉంటుందో ఎనర్జీ ఒక మెడిటేషన్ రూపంలో మీకు చెప్తా కెన్ యు ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్ కనిపిస్తుందమ్మా రెండు చేతులు గుండె దగ్గర పెట్టుకో కీప్ ఇట్ నియర్ హార్ట్ సిట్ స్ట్రైట్ క్లోజ్ యువర్ ఐస్ ఎనర్జీ ఆ ఎనర్జీ ఎవరికి వస్తుంది ఎక్కడుంది దాన్ని ఎలా ఛానల్ చేయాలి మీకు చెప్తా రైట్ క్లోజ్ యువర్ ఐస్ కళ్ళు మూసుకో ఆలోచనలన్నీ ఆపు ఒక్క సంకల్పం తీసుకో నేను అఖండమైన శక్తి అనంతమైన శక్తి ఉన్న వ్యక్తిని నా లోపల ఆత్మరూపంలో శక్తి ఉంది బుద్ధి రూపంలో అది నా మనసుకు చేరుతోంది మనసును నియంత్రిస్తా మనసుని కంట్రోల్ చేస్తా నెగిటివిటీని ఆపుతా ఎస్ ఆ శక్తిని మేలు కొల్పుతా అది ఎక్కడో లేదు నా అణువణువులో కణకణములో నరనరములో ప్రతి రక్తపు బిందువులో ప్రతి నరములో నా చూపులో నా వినికిడిలో నా మాటలో ఆ శక్తిని త్రాణమై ఉంది మేల్కొల్పుతున్నా ఎస్ ఎనర్జీ అది ఎవరికి వస్తుంది రహస్యం చెప్తున్నా ఎంతూజియాజం నీఫ ఎంతూజియాజం ఉత్సాహం ఎవరికి ఉందో ఉత్తేజం ఎవరికి ఉందో ఉన్నతమైన స్థితికి చేరుకోవాలనే లక్షణం ఎవరికి ఉందో ఉన్న స్థితి నుంచి ఊర్ధ్వ స్థానంలోకి ఎగబాకాలని శిఖరాగ్రం చేరుకొని విజయ తీరాలు పరుగుపెట్టాలని ఎవరికి ఉందో వాళ్ళకి మాత్రమే ఆ ఎనర్జీ దక్కుతుంది ఆ ఎంతో నీలో ఇప్పుడు కలుగుతోంది యు ఆర్ క్రియేటింగ్ జనరేటింగ్ ఉన్నదాన్ని ఐడెంటిఫై చేస్తున్నావు కమాన్ ఆ లైట్ని ఆ వెలుగుని చూడు ఒక పిలుపు రూపంలో ఇప్పుడు వస్తుంది ఒక పిలుపు రూపంలో ఇప్పుడు వస్తుంది ఆ పిలుపుని విను అదే నీ అంతరాత్మ పిలుపు చెప్తోంది మిత్రమా నీలో అఖండమైన అనంతమైన అపూర్వమైన అనన్య సామాన్యమైన అనిర్వచనీయమైన అద్వితీయమైన అంతా వ్యాపించి ఉన్న ఎనర్జీ నీ గుండెల్లో నీ గుండె చప్పుల్లో అంతరాత్మలో మనసులో పలుకులో ప్రతి పదములో ప్రతి కణములో ప్రతి చూపులో ప్రతి చోట ఉన్నాయి నీలో నువ్వెందుకు నిస్సత్తువుగా నిర్లిప్తముగా నిరాసక్తితో ఉంటావు నువ్వు అనుకున్న సాధించగలవు నువ్వున్నావు నువ్వు చెయ్యగలవు అన్నదిగో ఆ వాయిస్ వినిపిస్తుంది యు క్యాన్ డూ ఇట్ యు విల్ డూ ఇట్ నువ్వు చేస్తూ ఉండు సాధిస్తూ ఉండు ప్రయత్నం కాదు పరిశ్రమిస్తూ ఉండు ఎనర్జీ ఆ ఎనర్జీ ఫ్లో అవుతోంది రక్తం రూపంలో ఊపిరి రూపంలో నీ లోపల మాంస మచ్చ అండ్ ఉన్నటువంటి రక్త మచ్చ రక్త మాంసాల రూపంలో ఆ ఎనర్జీ ఫ్లో అవుతోంది ఆ ఎనర్జీని ఐడెంటిఫై చేయి నెక్స్ట్ స్టెప్లోకి తీసుకెళ్ళు
ఛానలైజ్ చేయి ఎనర్జీని, వేస్టేజ్ని తగ్గించు, చూపుల్లో వేస్టేజ్ని తగ్గించు, వినికిడిలో వేస్టేజ్ని తగ్గించు, మాటల్లో వేస్టేజ్ని తగ్గించు. అప్పుడు ఎనర్జీ ఛానలైజ్ అవుతుంది. నువ్వు అనుకున్నటువంటి పని తప్పనిసరిగా తప్పనిసరిగా తప్పిస్తూ 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 చేసి తీరుతా అంతే. ఆ శక్తి నీలో ఉంది మై డియర్ డార్లింగ్. ఎస్, చెయ్యగలవు, చేస్తూ ఉన్నావు. ఫ్యూచర్ టెన్స్ కాదు, లైఫ్ ఈజ్ ప్రెజెంట్ టెన్స్. యూఆర్ డూయింగ్ దట్, యూఆర్ ఎంజాయింగ్ దట్, యు ఆర్ లిజనింగ్ దట్, యు ఆర్ లవింగ్ దట్, యు ఆర్ లివింగ్ ఇన్ దట్, యు ఆర్ ఇన్స్పైరింగ్ దట్, యు ఆర్ ఫీలింగ్ దట్, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్, యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ఇట్స్ సేక్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో బతుకు. రేపటి కోసం ఆలోచించుకో, నిన్నటి కోసం ఏడవకు. ఈరోజు నాకు గిఫ్ట్ ప్రెజెంటేషన్, దీన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకుని బతుకుతాననే ఒక ఊపిరితో ఒక ఆలోచన సంకల్పంగా చేసుకో. అదే నిజమైన శక్తి, అదే నిజమైన శక్తి, అదే నిజమైన శక్తి. మై డియర్ ఫ్రెండ్, రియలైజ్ యువర్ గాడ్, రియలైజ్ యువర్ ఎనర్జీ, రియలైజ్ యు ఆర్ ఎవ్రీథింగ్, యూ కెన్ డూ ఎనీథింగ్. ఒక్కసారి రెండు చేతులు రబ్ చేసి కళ్ళ మీద పెట్టుకొని ఊర్ధ్వముఖంగా పైకొక్కసారి శిఖరాగ్రం విజయం అంచు కనిపించేటట్టుగా ఊహించుకొని ఆ హిమవత్ పర్వత ఎవరెస్ట్ శిఖరం, ఆ శిఖరాగ్రం కనిపిస్తుందని కళ్ళ ముందు పైకి చూసి నేను చేరతానని అనుకునే ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి తీరాలంతే. కమాన్, థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, ఎనర్జీ ఉందా లేదా? ఆర్ వి వీక్ ఆర్ స్ట్రాంగ్? ఆర్ వి రైట్ ఆర్ రాంగ్? కెన్ వి డూ ఇట్ ఆర్ నాట్? వీ కెన్ డూ ఇట్. ఎస్, వీ కెన్ డూ ఇట్. వండర్ఫుల్ మై చైల్డ్. గుర్తుంచుకో, గోల్డెన్ డైమండ్ డి మళ్ళా వచ్చింది. డైమండ్లో డిఐఏ MOND. ఇంతసేపు పట్టదు, చాలా క్లుప్తంగా చెప్తాను. ఎవరు మైండ్ని డిఐఏ డై చేస్తారో, స్పెల్లింగ్ మార్చి, హూ విల్ డై దేర్ మైండ్, దేర్ లైఫ్ ఈజ్ డైమండ్. మనస్సుని నియంత్రించాలి, నిజంగా మనస్సుని నియంత్రించాలి, బుద్ధి మాటలు వినాలి. ఫస్ట్ డైమండ్లో డిఫర్ డిజైన్ యువర్ లైఫ్. వాట్ ఏ క్లాస్! డిజైన్ యువర్ లైఫ్. డిజైన్ యర్ బ్లౌజెస్ అండి, డిజైన్ యర్ శారీస్ అండి, డిజైన్ యర్ డ్రెస్సెస్ అండి. వేర్ ఈజ్ ద డిజైన్ ఫర్ యువర్ లైఫ్? ఒక పేపర్ రాసుకో, ఇవాళ డేట్ రాసుకో, డేట్ రాసుకో. 20/12/2019 వచ్చాడు భా, భగవంతుడు పంపించిన వాడు భా, వచ్చాడు భా. భయం పోతుంది, ఇంకా భంభం శంఖాన్ని మోగించడమే విజయం కోసం అని రాసుకో. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? 1, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? 2, ఎలా ఉండాలనుకుంటున్నావు? 3, ఏ విధంగా ఈ ప్రపంచానికి వెలుగు అవ్వాలనుకుంటున్నావో ఒక్క పేపర్ రాసి, ఒక్క పేపర్ రాసి వీలైతే మీ మెస్సెంజర్ని కాస్తంత పసుపు ఇవ్వండి అని అడిగి, మహా అయితే చెప్తాను ఏజెం గారికి, కేజీ పసుపు అవుతుంది, 4 మూలలు పెట్టు. జీవితంకి నీ పెళ్లి కార్డు నీకు ఎంత ఇంపార్టెంటో, నువ్వు జీవితంలో ఎందుకు పుట్టావో నిరూపించే ఈ కాగితం నీకు అంతకంటే వెరీ వాల్యుబుల్ థింగ్, గుర్తుంచుకో. వన్ ఏంటి? ఏమవ్వాలి. రెండేంటి? ఏ విధంగా. మూడదేంటి?
ఎలా గొప్పగా ఈ ప్రపంచంలో బతకాలి. ఒకవేళ నువ్వు ఏమవ్వాలని రాసుకుందా అవ్వకపోయినా నష్టం లేదు. 100కి ప్రయత్నం చేసేవాడు 90కి చేరుకున్నా 90 గెలుపును చూడు, 100 వెలితిని చూడకు. కానీ 100కి టార్గెట్ పెట్టకపోతే నువ్వు 35కో 40కో ఆగిపోతావు. సో టార్గెట్ పెట్టడం వల్ల నువ్వు 40కి ఆగిపోవలసిన వాడివి, ఇంకో 50 ఇంప్రూవ్ అయ్యావు, నీ టార్గెట్ సంపూర్ణం. అందుకే మనం కూడా దైవమే దైవమే, ఎవడైనా దేవుడు టెంపుల్లో చర్చిలో మసీదులో ఉన్నంటే వీడికి చాలా చాలా తెలివి తక్కువ అనుకో. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని వేదం చెప్పింది కదా, లా ఇలాహ మహమ్మద్ ఇల్లల్లాహ, లా ఇలాహ మహమ్మద్ రసూలల్లాహ అని చెప్పింది కదా, లా ఇలాహ ఇల్లల్లాహ మహమ్మదు రసూలల్లాహ అని ఖురాన్ చెప్పింది కదా. నీ వలె నీ పొరుగువాడిని ప్రేమించని బైబిల్ చెప్పింది కదా. ప్రతి ఒక్కటిలో దేవుడు చూడమంటే ఈ వీడింటారు కోవిల్ చూడమంటారు. కోవిలకి వెళ్ళాలి ఎందుకు తెలుసా, డిజైన్ చేసుకున్నప్పుడు చెప్పాలి. డిజైన్ యువర్ లైఫ్ అంటే డిజైన్ యువర్ థాట్, డిజైన్ యువర్ లుక్స్, డిజైన్ యువర్ లిజనింగ్, డిజైన్ యువర్ టాక్. ఎక్కువ మాట్లాడకండి, చక్కగా మాట్లాడండి, స్మూత్గా మాట్లాడు, ఆచి తూచి మాట్లాడు. నీ మాట తలనొప్పిని తగ్గించే జెండు బాబు అవ్వాలి తప్ప తలనొప్పిని తెప్పించి జెండు బాబు వాళ్ళు రాసుకున్నట్టుగా అవ్వకూడదు. కష్టంలో ఉన్నవాడితో మాట్లాడు, ఊరట కలిగించు, అది సేవే. డిజైన్ యువర్ లుక్స్, డిజైన్ యువర్ థాట్స్, డిజైన్ యువర్ వర్డ్స్, డిజైన్ యువర్ లిజనింగ్, డిజైన్ యువర్ డీడ్స్, డిజైన్ యువర్ లైఫ్. దట్ ఈస్ వాట్ డిజైనింగ్ ఎవ్రీథింగ్. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఐ నెక్స్ట్ ఏంటి గట్టిగా, నెక్స్ట్ ఏంటి ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ లోపల ఉండాలి, ఇన్స్పిరేషన్ కలిగి ఉండు. ఓకే, ఏమి ఇన్స్పిరేషన్ కలిగి ఉండాలి తల్లిదండ్రులను దైవంగా భావించి ఇన్స్పిరేషన్ కలిగి ఉండు. ప్రపంచంలో 1000 మందికి అన్నం పెట్టాలి. ఇప్పుడు నేను మీ ముందు చెప్పారు, ఇతను 175 మంది చదివిస్తున్నట్ట, మందికి అన్నం పెడుతున్నట్ట, లేకపోతే 300 మంది క్యాన్సర్ పేషెంట్లకి ట్రీట్మెంట్ చేయిస్తున్నట్ట. నేనొక్కడిని కాదు, నాతో పాటు 3,560 మంది 7 రాష్ట్రాల వాలంటీర్లు ఉండి చేస్తున్నారు ఇదంతా. నా ఒక్కడి వల్ల కాదు, ఏమవుతుంది నా వల్ల నేను అనుకోలే. డిప్రెషన్ వద్దు, ఉదయం చెప్పాను మైత్రేయ భవన్లో, మళ్ళా చెప్తున్నా, డిప్రెషన్ లేదు. డిప్రెషన్ ప్లేస్లో ఇన్స్పిరేషన్ ఉంది నీకు. డిప్రెషన్, స్ట్రెస్, ప్రెషరు ఇవన్నీ నీ దిక్కుమాని మైండ్ని చెప్పే మాటలు. దాని మాటలు నువ్వు నమ్మకు బిడ్డ మోసం చేస్తూనే ఉంటుంది. బుద్ధి మాటలు నమ్ము. బాడీ చెప్పండి, ఇదేంటిది బాడీ? మైండ్ చెప్పండి, మైండ్. కాన్షియస్, సోల్. బాడీతో ఉంటే యానిమల్ అవుతాడు, మైండ్తో ఉంటే దానికి డిస్క్రిమినేషన్ లేదు, మంచి చెడు విచక్షణ జ్ఞానం లేదు. నీ ఫ్రెండ్ తిట్టగానే నువ్వు తిరిగి తిడతావు, మైండ్తో ఆలోచిస్తున్నావు. కానీ బుద్ధి చెప్తుంది, ఏ తిట్టకే పోన్లే, మన ఫ్రెండ్ ఎక్కడ తిట్టింది, ఫర్గ్యూ చేస్తావు. బుద్ధి మాటలు విను, మనసు మాటలు వినకు. కాన్షియస్ ఈజ్ ద మాస్టర్, కాన్షియస్ ఈజ్ బుద్ధి, దాన్ని విను. మైండ్ని కంట్రోల్ చేయి. సోల్, ఆ అద్భుతమైనటువంటి ఆత్మలో పుట్టేటువంటి స్పందన, ఇన్స్పిరేషన్ అనుభవించు. దట్ ఈజ్ వాట్ DIAMONDE. డైమండ్ అన్న పదంలో ఇన్స్పిరేషన్ అంటే లవ్ ఈజ్ ద ఇన్స్పిరేషన్. ఆత్మలో ఉద్భవిస్తుంది ప్రేమ. ఇది తప్పనిసరిగా నేను మాట్లాడేటన్నా విరమిస్తా. ప్రేమ కోసం ఇప్పుడు తెలియకపోవడం వల్లే చాలామంది మీలాంటి అమ్మాయిలు తల్లిదండ్రులు విడిచిపెట్టి అడ్రస్సు లేని అనామకులతో వెళ్ళిపోతున్నారు. నాకు తెలిసి వాళ్ళు ప్రేమిస్తున్నది బయట ఉండే వాడు వేసుకున్న జీన్ ప్యాంటు టీ షర్టు, వాడి ముఖం మీద ఉండేటువంటి మేసాన్నో స్కిన్ కలర్నో తప్ప వాడి లోపల ఉన్న గుణాన్ని కాదు. గుణాన్ని చూసినా సరే జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి కంటే నా దృష్టిలో ఇంకా ఎవ్వడూ కనిపించడు. దే ఆర్ ద ఫస్ట్ లవర్స్. థ్యాంక్ యూ. నాకు ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది నా చిన్నప్పుడు కాలేజెస్లో. ఎస్, మా అమ్మని అడిగి చెప్తా అన్నాను. అదేంటిది ఐ లవ్ యూ అని చెప్తే మీ అమ్మని అడిగి చెప్తావా? నువ్వు నిజంగా మగవాడివేనా? నేను మగవాడినో ఆడదాన్నో ఏదో కాదో
జన్మనిచ్చిన నా తల్లికి తెలుసు, ఇవాళకి వచ్చి 20 ఏళ్ళు 21 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు ప్రేమించి ఐ లవ్ యూ అంటే ఐ డూ లవ్ యూ అని చెప్తే 21 ఏళ్ళు పెంచిన నా తల్లి నేను నిన్ను పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడము నేను ప్రేమిస్తూ ఉండిపోవడం ఏమనుకుంటున్నాదని కన్సిడర్ చేయకపోతే నేను కొడుకు అని నన్ను అన్నారు చెప్తానా అంటే థ్యాంక్ యూ మారండి, చేంజ్ అవ్వండి, ట్రాన్స్ఫామ్ అవ్వండి, మంచిగా ఇన్స్పిరేషన్ పొందండి. ఏ యాక్సెప్ట్ యువర్ ఫాల్ట్స్, యువర్ ఫ్లాస్, యువర్ డిమెరిట్స్, యువర్ ఎవ్రీథింగ్. నీలో ఉండే తప్పులు ఒప్పుకో. ఎవరితో? నీతో. నువ్వు నీతో ఒప్పుకోవాలి. ఎవరితో ఒప్పుకోవాలి? అరే, నేను నాతో తప్పులు ఒప్పుకోగలను ఒప్పుకోలేనా చెప్పండి? మీరు ఒప్పుకోగలరు ఒప్పుకోగలరు? అందరు మాట్లాడలేదు, హుషారు లేదు. ఏంటి ఒప్పుకోగలవు? లేవా? మనలో నెగటివిటీస్, డిమెరిట్స్, మిస్టేక్స్, ఎర్రర్స్, బ్లండర్స్ ఏం చేద్దాం? ఫస్ట్ ఏం చేయాలి? యాక్సెప్ట్. డైమండ్లో ఇంకో ఏ యాక్సెప్ట్ చేయి, దాన్ని ఒక్కొక్కటిగా చెరిపే. కోపము ముఖ్యంగా, ద్వేషము నీకు. ఏ, చాలా జాగ్రత్తగా వినండి. ఒకడు ఓ ఏడుస్తున్నాడు, ఒరే ఎందుకురా ఏడుస్తున్నావు, ఎందుకురా నువ్వు ఏడుస్తున్నావు, ఎందుకురా నువ్వు ఏడుస్తున్నావు అని అడిగాడు. వాడికి చూసావా, అన్ని సబ్జెక్టులు పోయే, మూడు సబ్జెక్టులో పాస్ అయ్యాడు. మూడు సబ్జెక్టులు పోయే, నేను అన్ని సబ్జెక్టులో పోయాను. వీడి సబ్జెక్టులో పోయింది వాడు అడవట్లే, వాడు మూడు పాస్ అయిపోయిన వీడు ఏడుస్తున్నాడు. నిజం. చాలామంది ఇలాగే, మీకు మంచి జోక్ చెప్తాను. ఒక నాన్న పిలిచాడు, అరే ఏంట్రా చూడరా పక్కింటి రీటర్న్ చూడు, నీ క్లాస్మేట్ రీటా చూడరా ఎంత బాగా చదువుకొని ఫస్ట్ వచ్చిందో చూడరా, ఏం చెప్పండి అన్న, చూసి చూసి చూశాను కాబట్టి పోయింది నా పరీక్ష. వాడిని ఎవడు బాగు చేస్తాడు? వాడెవడు బాగు చేస్తాడు? మీ అందరు అంటారు సినిమాల్లో లవ్ ఎట్ ఫస్ట్ సైట్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, డైవర్స్ ఎట్ ఫస్ట్ ఫైట్. చూడు, యాక్సెప్ట్ చేయి నీలో తప్పులతో, యాక్సెప్ట్ చేయి నీలో తప్పుల్ని. చేద్దామా? డిఐఏ. నెక్స్ట్ ఏంటి? మార్వెలస్ ఈజ్ దిస్ లైఫ్, మార్వెలస్ లైఫ్, అద్భుతం రా బిడ్డ, ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చెయ్యి అంతే. సార్ మరి ఎంజాయ్ చేయడం అవ్వసరి ఏంటి సార్? హాస్టల్లో ఉదయం క్లాసు, సాయంత్రం క్లాసు, రాత్రి క్లాసు, స్టడీ అవరు, ఏట్ సార్ మాకు ఏట్ ఎంజాయ్? ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, ఏట్లేదు సార్, ఏట్ ఎంజాయ్మెంట్? ఎవడు తను చేస్తున్న డ్యూటీని ఎంజాయ్ చేస్తాడు, ఎవడు తన యొక్క డ్యూటీని వాడు ఎంటర్టైన్మెంట్ అనుకుంటాడు, ఎవడు తను చేసే పనిని ఎంటర్టైన్మెంట్ అనుకుంటాడు, ఎవడు తను చేసే పనిని ఆనందంగా నిజంగా అద్భుతంగా ఉంటాడు. నాకు ఒక కోఫౌండర్, లాసా ఫౌండేషన్ కోఫౌండర్ విజయ్ కుమార్ సుంకరాని, ఖమ్మం జిల్లాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ ఉన్నాడు. మనిషి అంటే అతన్రా, మనిషి అంటే అతన్రా. నేను అతన్ని చూశాను, చాలామంది బ్యాంకుల్లో కంప్యూటర్ ఇలా బద్దలు కొట్టేస్తారు, చిరాకు కోపం వచ్చిన కస్టమర్తో. నేను అతన్ని చూశాను, ఉదయం 10 గంటలకి ఎంత ఆనందంగా కూర్చుంటాడో, రాత్రి 10 దాకా సీట్లో అంతే నవ్వుతూ లేస్తాడు. దట్ ఈజ్ వాట్ ఎంజాయింగ్ ద లైఫ్. అవునా కాదా? మీ ఒకే ఒక ఏజీఎం రమణ గారు 20 సంవత్సరాలు ఒకే ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారు. హీఈస్ ఎంజాయింగ్. అతనికి ఈ జాబ్ చేయడమే ఎంటర్టైన్మెంట్ కాదా? ఎంత అద్భుతం రా, ఎంత అద్భుతం రా. మనం చూసి నేర్చుకోలేకర్లేదా? అరే మీరు ఎప్పుడు డబ్బుని కొలవకండి, అది జబ్బు. డబ్బుని మీరు ఇక్కడ పే చేసే ఫీజును కూడా కొలవకండి, అది మీకు మెయింటైన్ చేయడానికి, అటుపక్క లెక్చర్స్కి ఇవ్వడానికి చేసేటువంటి ఒక ప్రక్రియ.
ఫస్ట్ ఎంత అద్భుతమైన లెక్చరర్లు, ఎంత జ్ఞానవంతమైన టీచర్స్, ఎంత అద్భుతమైన పేరెంట్స్ దగ్గర మనం ఉండి ప్రతి సెకండ్ని ఎంజాయ్ చేయాలి. లెక్క రావట్లేదు, ఎంజాయ్ చేయి. వచ్చిన దాన్ని పిలువు, ఏయ్ రోజు నీకు డిస్టర్బ్ చేస్తుంది కదా, రావే, బాగా దొరికావు, కమాన్ కూర్చోవే, ఈ లెక్క నాకు చెప్పే. మనం ఒకళ్ళకొకళ్ళం మంచి కథ చెప్తా, వింటారా? మీలాగా 1000 మంది పిల్లల్ని ఒక హాల్లో వేరే చోట బెలూన్స్ బొంగలను బోర్లను ఊది ప్రతి ఒక్కళ్ళ పేరు అక్కడ రాసాం. గంట టైం ఇచ్చాం. నేనేం చెప్పానంటే 1000 మంది వెళ్ళి ఆ హాల్లో ఎవరు పేరుతో ఉన్నది వాళ్లే వెతుక్కొని తెచ్చుకోవాలనుకున్నాం చెప్పాను. పరిగెట్టారు, గంట అయిపోయింది, కనీసం 10 మందికి కూడా వాళ్ళ పేరుతో ఉన్న బొంగలు దొరకలే. మళ్ళీ వచ్చారు. నేను చెప్పాను, నువ్వు వెళ్ళు, నిమిషంలో నీకు ఈ చేతికి ఏ బొంగ వస్తే, ఏ పేరుతో ఉంటే, ప్రతి బొంగ మీద పేరుంది, షర్మిల, రీట, సీత, వందన, హారిక, లిఖిత, ఏవో పేర్లు అన్నీ ఉన్నాయి, ఇక్కడ పేర్ల పేర్లు ఉన్నాయి, నీకు చేతికి ఏ బొంగ వస్తే, ఏ బలూన్ వస్తే అది పట్టుకొని నువ్వు రా అని ఇక్కడ పెట్టాను, ఇక్కడ పిలిచాను. పిలిచి అప్పుడు ఇక్కడికి వచ్చి ఎక్స్చేంజ్ చేసుకో. నీకు ఎవరు సీతావో తెలుసు, ఎవరు రాణివో తెలుసు, ఎవరు శ్యామలో తెలుసు, నీది ఇవ్వు. అలాగే వేరోడు నీకు ఇస్తాడు. షేరింగ్ వల్ల అంత ఆనందము, అంత టైము మిగులుతుంది, గుర్తుంచుకో. సో మార్వలెస్ లైఫ్ కావాలంటే ఏం చేయాలి? షేరింగ్. నీకు రాంది, నీకన్నా ఎక్కువ మార్కులు దగ్గరకు వచ్చినా పర్లేదు, కానీ చెప్పు, చెప్పు. లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు లసా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. డూ రైట్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్ అండ్ సజెషన్స్ ఇన్ ద కామెంట్ బాక్స్ అండ్ ఆస్క్ ఫర్ మోర్ న్యూ వీడియోస్ ఆన్ విచ్ సబ్జెక్ట్స్ యూ వాంట్. సపోర్ట్ లసా మిషన్.